ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి నృసింహుని ఆలయం బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబవుతోంది. ఈ నెల 6 నుంచి నిర్వహించే ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దేవాలయ అలంకరణతో పాటు క్యూ లైన్లు, చలువ పందిళ్లు నిర్మిస్తున్నారు. ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రం ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 6 నుంచి 18 వరకు 13 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 6న బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 7న స్వామివారి కళ్యాణం, 9 నుంచి 11 వరకు బ్రహ్మ పుష్కరిణిలో తెప్పోత్సవం, డోలోత్సవం, 15న రథోత్సవం, ఈ నెల 16 నుంచి 18 వరకు స్వామివారి ఏకాంతోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలంగాణలోని జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు లక్షల్లో వస్తారని అంచనా వేస్తున్నారు. దేవాలయ ప్రాకారాలకు రంగులు వేస్తున్నారు. అలాగే విద్యుత్ దీపాల అలంకరణ, చలువ పందిళ్లు, భారీ క్యూలైన్లతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. భక్తుల పుణ్యస్నానాలకు ఇబ్బంది కలగకుండా గోదావరి దగ్గర అదనపు గదులు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్మికులు గోదావరి నది మెట్లతో పాటు తీర ప్రాంతంలో చెత్తా చెదారం తొలగించి శుభ్రం చేశారు. వాహనాల రద్దీని రెగ్యులేట్ చేయడానికి పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు పోలీసులు. భక్తుల సౌకర్యార్థము అవసర చలువ పందిర్లు, క్యూ లైన్స్, మంచినీటి వసతి, విద్యుత్ దీపాలంకరణ, అలాగే అవసర చోట్ల రంగుల సున్నాలు, ఇతరత్ర అవసర ఏర్పాట్లు దాదాపు పూర్తి కాబడినవి. గోదావరిలో భక్తులు ఉండడానికి చలువ పందిర్లు, బట్టలు మార్చుకోవడానికి స్త్రీలు డ్రెస్సింగ్ రూములు, ఇతరత్ర ఏర్పాట్లు జరుగుతున్నవి. ధర్మపురి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి సమీక్షించారు. ఓల్డ్ టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా కలెక్టర్.